సిమ్రాన్, సిమ్రాన్ ఏమైందమ్మా? నిన్నే అడుగుతోంది, ఇటు చూడు సిమ్రాన్. సిమ్రాన్ అపార్ట్మెంట్ లో వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు సార్, 24 అవర్స్ వాటర్ సప్లై ఉంది. ఎలా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ గ్లాసెస్ ఆమె ఫ్లాట్ ముందు దొరికాయి. ఇవి దొరికిన చోట తేమగా ఉంది. బహుశా నాకు తెలిసి ఆమె కాలుజార్ కింద పడి ఉండొచ్చు. మోహన్ గారి మర్డర్ కేసులో మనం ఈవెంట్ కదా క్వశ్చన్ చేయాలనుకుంది. ఎస్ సార్. మిస్సెస్ డిసౌజా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, చాలా మంచి ఆవిడ. It's really Pavitra, sad. ఇక్కడ ఏం చేస్తున్నావు? పూజకి టైం అవుతుంది, పద. ఓకే, బాయ్ అరుణ్. ఓకే. అర్జెంట్గా మాట్లాడాలి. యా, రూమ్లో ఉన్నాను. ఓకే, బాయ్. రాణి, ఎవరు లోపలికి రావచ్చా? ఓ, సిమ్రన్ మ్యామ్, ప్లీజ్ కమ్ ఇన్. ఏంటి చెప్ప పెట్టకుండానే వచ్చేసావు? నేను పవిత్ర నీకోసం అపార్ట్మెంట్ మొత్తం వెతికాం. మోహన్ ఆత్మ శాంతించాలని పూజ చేయించాం. ఎదిగో ప్రసాదం. కూర్చోండి మ్యామ్. యా. యాక్చువల్గా నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అరుణ్. నీ వల్లే పవిత్ర మోహన్ చనిపోయారనే షాక్ నుంచి మెల్లమెల్లగా బయటపడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, పర్లేదు మ్యామ్. మ్యామ్, కాఫీ? యా, షో. మ్యామ్, కాఫీ విత్ మిల్క్ అండ్ షుగర్. థ్యాంక్ యూ.
కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ మ్యామ్. మీరు ఓకే అంటే పవిత్ర ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. పియానో ఉంది. చల్లారిపోతుంది, తాగు. యు నో మ్యామ్, యూజువల్లీ ఐ ప్రిఫర్ కోల్డ్ కాఫీ. నాకు చల్లగా ఉంటే బాగుంటుంది. చల్లారిపోయింది, ఇంకా తాగు. యా. యాక్చువల్లీ మ్యామ్, కాఫీతో బిస్కెట్స్ చాలా బాగుంటాయి. ఉండండి, ఇప్పుడే తెస్తాను. ఇంకా నాటకాలు ఆపి ఆ గ్లాస్ ఇస్తే. హాయ్ మ్యామ్. మిస్టర్ ఫేక్ బ్లైండ్, మీట్ ఫేక్ గన్. ఏంటి మ్యామ్? ఓ మై గాడ్. మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ మ్యామ్. ఈ మధ్య నా టైం అస్సలు బాగలేదు. ఆ రోజు అనవసరంగా మీ ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి లోపల జరిగిన తర్వాత నన్ను ఎందుకు లోపల రమ్మన్నారు? కళ్ళు కనపడు కదా అని పిలిచాను. పైగా ఎదుర్కొనండి చూసా, మనల్ని గుడ్ల గూబులా చూస్తుంది. పాపం అనవసరంగా చంపేశాను. అసలు ఈ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? అంటే అది మ్యామ్, కళ్ళు కనిపించకపోతే ఫోకస్ ఉంటుంది. మ్యూజిక్ మీద బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అనుకున్నాను. ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ మ్యామ్. ఎక్స్పెరిమెంట్ అనేది ల్యాబ్ లో చేస్తే బాగుంటుంది, లైఫ్ లో చేస్తే ఇదిగో ఇలాగే అవుతుంది. ఇంతకీ ఎక్స్పెరిమెంట్ గురించి ఇంకెవరికి తెలుసు? గాడ్ ప్రామిస్ మ్యామ్, ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నేను నమ్మను. మీ కళ్ళున్న వాళ్ళతో ప్రాబ్లం ఇదేనండి. నన్ను సారీ మ్యామ్, నన్ను నమ్మండి మ్యామ్. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. స్టేషన్లో కూడా మీ ముందు స్టేట్మెంట్ ఇచ్చాను కదా, నేను గోవా వదిలి వెళ్ళిపోతాను. ఐల్ బి గాన్, ఐల్ బి గాన్ మ్యామ్. కూర్చో. సారీ మ్యామ్, అలవాట్లు. ఈ విషయం గురించి పవిత్రకి ఏమైనా చెప్పలేదు మ్యామ్, చెప్పలేదు. ఓకే. మోహన్తో నా రిలేషన్షిప్ బాగుండేది. అదేంటి అన్యోన్య దాంపత్యం అంటారు చూడు, అలా. కానీ బాబీ నేను మంచి ఫ్రెండ్స్ అవటం, యునో, మోహన్ ఆ రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉండాల్సింది కాదు. ఇప్పుడు ఎవరికైంది సర్ప్రైజ్? మ్యామ్, బయట ప్రపంచానికి నాకు కళ్ళు కనపడమని తెలుసు. సో ప్లీజ్ మ్యామ్, నాకేం తెలియదు, నేనేం చూడలేదు. ప్లీజ్ మ్యామ్, మీరు రిలాక్స్ అవ్వండి, ఇదంతా క్లీన్ చేస్తాను. గివ్ మీ 5 మినిట్స్. అందులో ఏం కలిపాం? ఏమైంది? ప్రసాదంలో ఏం కలిపావు?